వేమవాడలో ఆర్ శ్రీనివాస్కు పాలసన్మానం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరామ్కు తిప్పపూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు సందర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తిప్పపూర్లో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రొఫెసర్ కోదండరామ్ చేతుల మీద ఆవిష్కరించడం ఎప్పటికీ మర్చిపోలేనిదని సందర్శి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక పుష్పగుచ్చం అందించి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఆటో యూనియన్లో ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ టైం కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్కు ఆ రోజు కోదండరామ్ సార్ గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సార్ని ఇక్కడ మేము ఆటో కార్మికులను ఆటో డ్రైవర్ల ముందు ఆపి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో వారిని గుర్తించని కేసీఆర్ గారు ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరైన వారికి గుర్తింపించి ఒక వారికి గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం.